पोंगनूर इंचार्ज नूतन कालव अनीशा श्रीनाथ रेड्डी आदेशानुसारंतो तेलुगुदेशं पार्टी आफीसर रामकृष्ण रेड्डी प्रजाभवनंलो अर्बन मरियु मंडल नायकुलु समावेशमै मूडु राजधानुल विभजनను खंडिस्तू निनादालु चेयडं जरिगिंदि। తెలుగుదేశం పార్టీ నాయకులు షాజహాన్ బాషా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధముగా రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు నిర్ణయం తీవ్రమైన పరిణామం అని తెలిపారు। కేశవరెడ్డి మాట్లాడుతూ మూడు రాజధానుల నిర్ణయాన్ని ఆమోదిస్తూ గవర్నర్ అభిప్రాయం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని తెలిపారు। చిత్తూరు జిల్లా ఎస్సిఎల్ అధ్యక్షుడు రమణ రాజధానికి మద్దతుగా మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలపైన భౌతిక దాడులు చేయడం గురించి ప్రశ్నించారు। కార్యక్రమానికి మస్తాన్ గంగసాని మాధవరెడ్డి జల్లి మనోహర్ షాజహాన్ బాషా తదితరులు పాల్గొన్నారు। జాతీయ నాయకులు నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో పుంగనూరు నియోజకవర్గంలో ఈ రోజు మన పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ గారైన శ్రీమతి అనిషా రెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీనాథ్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ రోజు పుంగనూరు పట్టణమనందు తెలుగుదేశం పార్టీ మండల నాయకులు మున్సిపాలిటీ నాయకులు నియోజకవర్గ నాయకులు ఎక్స్ ఎంపీపీ ఎక్స్ ఎక్స్ ఎంపీటీసీ అందరూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అందరూ ఒకమ్మడిగా నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతోంది। ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల బిల్లులు ఇది చట్ట వ్యతిరేకం నిర్ణయమని ప్రతి ఒక్క సామాన్య పౌరుడు కూడా రాష్ట్రానికి తెలియజేయడం జరుగుతోంది। మూడు రాజధానుల బిల్లును ఆమోదించడం వెనుక కేంద్ర ప్రభుత్వం యొక్క కుట్ర కూడా దీంట్లో ఉందనేసిందే తెలియ సామాన్య ప్రజలందరూ కూడా దీని భావిస్తాం జరుగుతోంది। ఏపీకి రాజధాని అమరావతి కావాలని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేంద్రం నుండి అనేకమైన అధికారులతో పాటు మంత్రులతో పాటు మరియు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రధానమంత్రి గారిని ఆహ్వానించి వారి ద్వారా శంకుస్థాపన చేయించడం కూడా జరిగింది। ఈ రోజు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిన శిలా ఫలకాన్ని కూడా విలువ లేకుండా చేస్తున్నారంటే దీనికి అర్థం ఏమిటి అనేసింది కూడా మేము ప్రశ్నించడం జరుగుతా ఉంది। అంతేగాక సాక్షాత్తు భారత ప్రధాని ఈ రాజ్యాంగాన్ని ఈ విధంగా ముక్కలు ముక్కలు చేస్తుంటే కూడా వాళ్ళు కూడా మౌనంగా ఉన్నారంటే దీని వెనుక వారి హస్తం కూడా ఉందనేసింది రాష్ట్రములో ఉన్న 5 కోట్ల ప్రజలందరూ కూడా భావించడం జరుగుతోంది। అమరావతి రాజధాని ఉండాలని చెప్పేసి మనమంతా మనమే కాదు 5 కోట్ల ఆంధ్రులు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలని చెప్పేసి ప్రజలు గాని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు గాని ప్రతి ఒక్కరూ పాటుపడుతూ ఉంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గాని 30,000 ఎకరాల తక్కువ లేకుండా ఉండాలని చెప్పి ఈ రోజు మాట తప్పి మడమ తిప్పి రాజధాని అక్కడ వద్దు విశాఖపట్నం తరలిస్తాం కర్నూలు తరలిస్తామని చెప్పి ప్రజలంతా భయభ్రాంతులు చేసి గందరగోళం సృష్టిస్తా ఉన్నాడు। దీనికి ప్రజల మద్దతు కానీ ప్రతిపక్షాల మద్దతు కానీ ఆయన పూర్తిగా లేదు। అయినా కూడా ఆయన మొండి వైఖరితో రాజధాని తరలించాలని చంద్రబాబు నాయుడు చేసిన పని ఏ పని ఉన్నా దానికి ఆపోజిట్ చేయాలని ప్రతి ఒక్కటి ఆ మాదిరి చేస్తా ఉన్నాడు కానీ ప్రజలకు అనుకూలంగా ఉండే విషయాలు కానీ ప్రజలకు సంబంధించిన మంచి పనులు కానీ ఏమి కానీ చేయడం లేదు। కాబట్టి ప్రజలందరూ 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష ఒకటే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని మూడు రాజధానులు వద్దు ఒక రాష్ట్రమే ముద్దు ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ముద్దు ఆ రాజధాని అమరావతి కాబట్టి మనమే కాదు 5 కోట్ల ఆంధ్రుల కోసం మనం ఈరోజు ఒక రాష్ట్రం ఒక రాజధాని ఆ రాజధాని అమరావతి ఈ నినాదంతోనే మనం ముందుకెళ్తున్నాం। ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసి మన అమరావతిని మనం సాధించుకొని అమరావతి రైతులు పడుతున్న బాధలు ప్రతి ఒక్కరూ గమనించి వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ 5 కోట్ల ఆంధ్రులు ఆకాంక్ష కూడా అమరావతి ఈరోజు కాబట్టి మనమంతా ఒక రాష్ట్రం ఒక రాజధాని అది అమరావతి।
జై అమరావతి, జై జై జవహర్ లాల్ నాయుడు.